మన తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలో ధర్మో రక్షితే రక్షత ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవీ దేవతల చిత్రపటాల పరిరక్షణ సమితిని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మానేశ్వరి సామమూర్తి గారు ఒక వారి యొక్క మిత్ర బృందంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని ప్రధానమైన కార్యక్రమం ఏమిటంటే, ఒకటి మన చెట్ల దగ్గర పుట్ల దగ్గర దేవాలయంలో వదిలేస్తున్న చిత్రపటాలని భిన్నమైన మూర్తుల్ని కూడా శాస్త్రీయంగా వాటి నిమజ్జన కార్యక్రమం లేకపోతే అగ్నిహోత్ర కార్యక్రమాన్ని పూర్తి చేయడం, రెండవది మన తపాసుల మీద ఎటువంటి దేవీ దేవతల చిత్రపటాలు లేకుండా మరి శివకాశి వారితో మాట్లాడటం, మూడవది అపార్ట్మెంట్లో కానీ షాపింగ్ మాల్స్లో మరి ఉమ్మును పూసే ప్రదేశంలో దేవుడి యొక్క ఫోటోలు పెడుతున్నారు ఆ విధంగా పెట్టకుండా చూడటం, నాలుగవది మనం పూజాపీఠంలో పూజ చేసుకునేప్పుడు అదే కుంకుమ ప్యాకెట్ ఉంచుతాం, అక్కడ లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, లక్ష్మీదేవి పూజ చేస్తుంటాం. ఇటువంటి పూజా సామాన్లు ద్రవ్యాల మీద ఇటువంటి దేవీదేవత చిత్రపటాలు లేకుండా చూడటం, అలాగే దుర్గా వైన్స్, వెంకటేశ్వర మటన్ షాపు ఇలాంటి విషయాలకి దేవుడి పేర్లు ఉపయోగించకుండా చూడటం, ఇతర దేశాలలో మరి చెప్పుల మీద లోదుస్తుల్లో వాష్రూముల్లో మన యొక్క దేవీదేవతల ఫోటోను ముద్రించడం, ఇది అంతర్జాతీయ న్యాయస్థాన్ని ఆశ్రయించే విధంగా ముందుకు సాగాలని, అలాగే చిత్ర పరిశ్రమలో హేళన లేకుండా అపార్థాలు తాగకుండా మన సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా ముందుకు సాగాలని, ఇట్లా వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తూ హిందూ సమాజాన్ని చైతన్యం కలగజేస్తూ హిందూ సమాజంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సరైన మార్గం పరిష్కారం తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కావున యావత్ ప్రజలు కూడా మా టీంకి సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇవ్వండి. ఈ కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు కండి. భారత మాతకి జై.